హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైవ్. సారీ అండి, లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా. వీడియోస్ రాక సుమారుగా ఒక 15 డేస్ అయి ఉంటుందండి. ఎందుకంటే ట్రిప్ వెళ్ళొచ్చాం కదా, ట్రిప్లో పోస్ట్ చేయడం కుదరదు. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్కడో ఒక చోటకైతే వెళ్ళాలి చూడాలనే సౌండ్స్లో ఉంటాం కాబట్టి వీలు అవ్వలేదండి. ఇంటికి వచ్చే లోపల ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, ఫోన్తో పాటు మనకు కూడా ఎనర్జీ డౌన్ అయి ఉంటుంది కాబట్టి వీలు అవ్వలేదు. అందుకే ఇంక మేమైతే ఆదోనికి వచ్చేసాము. ప్రజెంట్గా అయితే ఆదోనిలో ఉన్నాము. మెల్లిమెల్లిగా వీడియోస్ అన్నీ వస్తాయండి. చూడండి, సమీరాస్ లైఫ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, ఫాలో చేయండి అండి వీడియోస్ని. అయితే మేమైతే ఉగాది పండుగ రోజు అయితే అనంతపూర్ బయలుదేరామండి. మధ్యాహ్నం లంచ్ చేసుకొని అయితే అనంతపూర్ బయలుదేరిపోయాం. ఈవినింగ్ 7:30 అంతా ఉన్నామండి అనంతపూర్లో. పిల్లలు అయితే రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్కి వచ్చారు. ఇంటికి వచ్చి వెళ్ళే దారిలో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కొని ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రిప్ ప్లాన్ అయితే అనుకున్నాము. అనంతపూర్ వెళ్ళే వరకు మాకైతే తెలీదు, ఓన్లీ ఒక 10 డేస్ అనంతపూర్లో స్పెండ్ చేయాలని వెళ్ళామండి. ఇంకా ఎలానో మంగళవారం పండగ పడింది, బుధవారం అయితే కర్రీ పండగ, గురువారం వచ్చేసి మా రంజాన్ పండగ వచ్చింది. కాబట్టి గురువారం అయితే అక్క వాళ్ళు నాన్ వెజ్ తినరండి, ఎందుకంటే బాబాని బాగా ఫాలో అవుతారు అక్క వాళ్ళు కాబట్టి నాన్ వెజ్ అయితే థర్స్డే తినరు. కాబట్టి బుధవారమే బాబా అయితే కర్రీ పండగ రోజే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు. మటన్ కలర్ రైస్ అయితే చేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ గోరంటాకు మేము ట్రిప్కి ప్లాన్ చేసాం కదా, సడన్గా సర్దుకోవడం, బ్యాగ్ సర్దుకోవడం, బిజీ బిజీ అన్నమాట. పండుగకి అయితే నేను పెట్టాను, చిన్నీకి అయితే పండుగ పెట్టింది ఓన్లీ ఫింగర్స్ కలా. నేనైతే లాస్ట్లో చివరికి ఒకటి అప్లై చేశానండి. చెన్నైలో వస్తాలేమా, బీచ్ ఒక వీడియో, పాండిచ్చేరి ఒక వీడియో చూపి ప్యాడ ప్యాడ పిత్రిక రైట్ హ్యాండ్కి ప్యాడ పిత్రిక. ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. ప్యాడ పిత్రిక అంటే ఏమో అంటే డన్ పిత్తకాలి. అలా నేను కూడా నైట్ అయితే పెట్టేసుకున్నానండి. పండుగకు ఒక చేతికి మిగిలిపోయింది, పెట్టుకుంటానని మొండి చేసి ఇప్పుడైతే రజాక్ని బాగా సతాయిస్తుంది. రైట్ హ్యాండ్కి పెట్టాలని అదే అక్కడ జరుగుతుందండి. బాగా సతాయిస్తుంటారు ఈ రెండు రాక్షసులు రజాక్ని. అయితే వాళ్ళ డాడీని ఎవరి రూమ్లో వాళ్ళని పడుకోబెట్టేసి మా ఆయన కూడా నైట్ వచ్చారు. పడుకోబెట్టేసి అందరూ హాల్లో 1:00 దాకా అల్లరి చేస్తూ ఉంటారనమాట. మేము వచ్చేంత వరకు నైట్ అయితే 1 అవుతుందండి పడుకోవడానికి. ఎప్పుడు అంతే, పిల్లలు కలిస్తే మాత్రం వాళ్ళ గోల నైటే చూపిస్తారన్నమాట మా దగ్గర. ఇలా మార్నింగ్ అయితే రెడీ అయిపోయారు నమాజ్కి వెళ్ళడానికి. ఇంటికి దగ్గరలోనే ఉందండి మసీద్, అయితే వాకబుల్ డిస్టెన్సే. రెడీ అయిపోయారు, మేము కూడా రెడీ అయ్యాము. వాళ్ళని పంపించిన తర్వాత మేము కూడా నమాజ్ చదువుకున్నామండి. మా సైదాబు రంజాన్ కా ఈద్ కా ముబారక్ హో. ఎందుకు సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అని అనుకోకుండా అన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి కదా. 5 మెంబర్స్ లేడీస్ ఉన్నాము, హెల్త్ ఇష్యూస్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వెళ్ళడమే కరెక్ట్ అనిపించింది. అందులో మా చిన్ని కాలేజ్కి వెళ్తే మరి అందరు 4 మెంబర్స్ పిల్లలు అయితే కలవడం కొంచెం అటు ఇటు అవుతుంది అన్నమాట. వీరు హయ్యర్ సెక్షన్లో ఉన్నారు, చిన్ని ఇంటర్ కాబట్టి అందరికి ఒకేసారి హాలిడేస్ కుదరడం కూడా కష్టం అనిపించి ఇదే కరెక్ట్ టైం అని బయలుదేరైతే వెళ్ళిపోయాము. ఇంకా మా వాళ్ళు కూడా అదే అనుకున్నారు, మమ్మల్ని బలవంతం చేయకుండా మీరు వెళ్ళి రండి, మీకు ఇష్టమైనన్ని రోజులు వెళ్ళి రండి అని చెప్పారనమాట. ఫ్రీగా వదిలేశారు. ఇంకా మాకు కూడా అదే కావాల్సింది అన్నట్లుగా రెడీ అయిపోయాము. సైదా కూడా బస్ స్టాండ్కి వచ్చేసిందని ఫోన్ చేస్తే పిల్లలు రిసీవ్ చేసుకురావడానికి వెళ్ళారండి. చూసారా, వచ్చేసింది మా సైదా కూడా. ఇప్పుడైతే ఫుల్ ఫీల్ అన్నమాట, అందరం ఒకే దగ్గర ఉన్నామనే హ్యాపీనెస్. తర్వాత ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత కాసేపు సరదాగా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు.
డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఆ విషయం అండి అక్కడ జోక్ చేస్తున్నారన్నమాట. నా కాలు మొక్కితే ఇస్తానని రజాక్ అయితే సతాయిస్తున్నాడు పండునైతే. గమనించారా మా చిన్నీడస్ చాలా బాగుంది కదూ, ఫోన్లో పండును అదే అనుకున్నారన్నమాట. డ్రెస్ నార్మల్గా ఉంది యావరేజ్ అని చిన్ని డ్రెస్ అయితే, కానీ డైరెక్ట్గా చూస్తే చిన్నదే బాగుందని అంటున్నారు అందరూ. పండుదైతే ఆ ఫ్రాక్ 4000 అంటండి, చిన్నది అంత కాస్ట్ అయితే కాదు, కానీ బాగా చిన్నదే బాగా కనిపించిందండి. వైలెట్ కలర్ పర్పుల్ కలర్ చాలా బాగా సెట్ అయింది చిన్నికైతే కదా. ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. కాసేపు అయితే ఆడుకున్నారు, లంచ్ అయితే ఇంట్లో ఏం వద్దని చెప్పారన్నమాట. బావైతే ఇంకెందుకు, కొంచెంసేపు ఫ్రీగా ఉండండి మధ్యాహ్నం టైంలో, లంచ్కి అయితే బయటకు వెళ్దామని చెప్పారు. అలా అండి, లంచ్కి అయితే మధ్యాహ్నం బయటకే వెళ్ళాము. అందరు కలిసినప్పుడు ఇలానేనండి, మేమైతే ఇంకా ఎప్పుడు ఎవరిళ్ళల్లో వాళ్ళు వండుకోవడం తినడం కామనే కాబట్టి, ఒక్కొక్కసారి ఇలా బిజీగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి కొంచెం ఫ్రీగా ఉండొస్తే బాగుంటుంది అనేది మేము ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటాము. కొంతమంది అయితే ఎప్పుడు హోటల్లో తింటుంటారని అనుకుంటుంటారు, అది పొరపాటు. డైలీ ఎందుకు తింటాము, ఇలా ఎవరైనా కలిసినప్పుడే కదా అర్థం చేసుకోండి పండగ రోజు కూడా ఎందుకు అని. ఇంకా ఎలానో నాన్ వెజ్ లేదు కదా, వెజ్జే కాబట్టి బయట రకరకాల అయితే ఐటమ్స్ ఎంజాయ్ చేసి రావచ్చని వెళ్ళాము. అదేనండి, రెస్టారెంట్కి అయితే బయలుదేరుతున్నాము. ట్రిప్లో చాలా వీడియోస్ అయితే తీసామండి, మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేసి వీడియోని అయితే ఫాలో అవ్వండి. రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయామండి, అక్కడైతే ఫుడ్ చాలా టేస్టీగా ఉండింది. ఎవరైనా కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. జేబి రెస్టారెంట్ అండి, గుత్తి రోడ్లో ఉంటుంది. అన్ని వెరైటీస్ అయితే అసలు ఎంత మంచి టేస్ట్ ఉండిందంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంతగా ఖచ్చితంగా చేసుకోలేమండి. చాలా వెరైటీస్ వాళ్ళ రెస్టారెంట్లో ఉన్న ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ టేస్ట్ చూపించారని అయితే బావకి బాగా తెలిసిన వాళ్ళంట. ఆల్రెడీ బావ అయితే మార్నింగ్ నమాజ్ అయిపోయిన తర్వాత విలేజ్కి అయితే వెళ్ళొచ్చారు డ్యూటీ పరంగా. చింటూను కూడా పిలుచుకొని వెళ్ళారన్నమాట. అక్కడే భోంచేసి అయితే వచ్చేసారు. బావ అయితే మా కోసం మళ్ళీ వచ్చారన్నమాట, తెలిసిన రెస్టారెంట్కి తీసుకువెళ్ళారు. ఫైనల్గా మెరాల రసంతో పాటు చూపించారు అన్న అయితే టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ స్పెషల్ అంట ఇది బీట్ పరోటా అన్నది, నిజంగా స్పెషలే. ఎప్పుడు మనకైతే చపాతీస్ పరోటాస్ రెస్టారెంట్లో మైదాతో చేస్తూ ఉంటారో, వీళ్ళైతే ప్యూర్ గోధుమ పిండితో చేశారండి. మనకి తింటేనే అర్థమవుతుంది. అన్ని వెరైటీస్ మా సైదాకైతే మష్రూమ్ కర్రీ చాలా ఇష్టము, నాన్ వెజ్ తినదు కాబట్టి మష్రూమ్ కర్రీ లాంటివి, పన్నీర్ బటర్ మసాలా లాంటివి చాలా బాగా అయితే నాన్ వెజ్కి మించి ఐటమ్స్ అయితే వెజ్లో మనకి టేస్ట్ బాగా ఉంటాయి అనుకుంటామే కానీ నాన్ వెజ్ అని. కానీ వెజ్ని ఎంజాయ్ చేసినట్లు నాన్ వెజ్ని అయితే చేయలేము మేమైతే అసలు కాదండి. అలా భోంచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ప్యాకప్ టైం అన్నమాట. మామూలుగా అనంతపూర్ కోసమే అని డ్రెస్సులు తీసుకెళ్ళాం కదా, వాటితోనే అడ్జస్ట్ అయ్యి ప్యాకప్ అయితే చేసుకున్నాం. ఐరన్ చేసుకునేవి కొన్ని ఉంటే చేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ అనంతపూర్ నుంచి లేదు, అదొక ట్విస్ట్ అన్నమాట. ఎక్కడి నుంచి బయలుదేరామన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. అంతమంది వెహికల్లో ఎలా పట్టాము రైల్వే స్టేషన్ దాకా అన్నది, ఎవరు డ్రాప్ చేశారన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చూస్తూనే ఉండండి సమీరాస్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.